హాయ్ ఎవరైనా వెల్కమ్ టు చానల్ లాజిక్స్ దిస్ నర్సింహారెడ్డి క్యాసారం ఓకే ఎస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము మంచి మంచి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేశాము క్వశ్చన్ వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేశాము అయితే అక్కడ మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేదు కాబట్టి ఇంకా క్వశ్చన్స్ మిగిలిపోయాయి కాబట్టి వాటన్నిటి అన్నింటిని ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసే చేద్దాం రైట్ సో వెరీ గుడ్ ఈవింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెల్కమ్ ఉమేష్ పవర్ స్టార్ ఓకే అండ్ అదర్స్ వెల్కమ్ టు సెషన్ అండి యా యా ఆర్ పుట్టింగ్ ఎ లాడ్ ఆఫ్ రిక్వెస్ట్ ఓకే వీల్ ట్రై టు అడెంట్ టు రిక్వెస్ట్ మీరు అడిగినటువంటివి అన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేద్దామండి రైట్ సో ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి క్వశ్చన్ అండి ఈరోజు మనకు ఉన్నటువంటిది చాలా మంచి క్వశ్చన్ ఇది చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ కింది వాటిలో ఎప్పుడు కూడా సరైంది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు ఓకేనా సో ఏమడుతున్నారు ఇక్కడ ఏ వచ్చేసరికి ఓకే జిడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి ఎన్ఎన్పి లెస్ దెన్ ఎన్డీపీ జిడిపి లెస్ దెన్ ఎన్డిపి ఎన్ఎన్పి లెస్ దెన్ జిఎన్పి అవునా చూస్తేనే కాస్త గుబుల్ పుట్టేలా ఉంది క్వశ్చన్ కదా ఏంది ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాము కాన్సెప్ట్ ఒకవేళ మనకు అర్థమైతే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ చాలా చాలా ఈజీ అండి కాన్సెప్ట్ మనకు తెలుస్తాయి ఓకేనా ఆ కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలు తెలుసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ మనం అటెండ్ చేస్తే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనమాట ఓకే హై హై హాయ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆల్ సో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ బేసికల్గా పీపీఎన్ ఉందో మనకు క్లారిటీ ఉంది ఏంటది ప్రోడక్ట్స్ కాబట్టి ఆ విషయంలో అన్ని చోట్ల కూడా ఒకటే ఉంది సో దీంతో మనకు పని లేదు అవునా మనకు పని ఎంత దీంతో ఫస్ట్ రెండింటితో ఉంటుంది అన్నమాట ఈ రెండింటితో మనకు పని ఓకే సో ఇక్కడ మనకు ఎన్ చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఎన్ వచ్చింది సెకండ్ పొజిషన్ కూడా ఎన్ వచ్చింది ఆ డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనకి తెలియాలి అవునా సో ఫస్ట్ పొజిషన్లో ఎన్ వస్తే ఓకే దాన్ని ఏంటంటే ఇట్ ఇస్ అ నెట్ వాల్యూ సెకండ్ పొజిషన్లో ఒకవేళ ఎన్ వచ్చింది అనుకోండి దాని మీనింగ్ ఏంటి నేషనల్ ఏంటది నేషనల్ అనమాట రైట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి డి ఉంది ఇంకోటి వచ్చేసరికి మనకేముంది జీ ఉంది రైట్ సో జి అంటే గ్రాస్ మీద సో డి అంటే డొమెస్టిక్ ఎన్ అంటే నేషనల్ సో డి అంటే డొమెస్టిక్ సో ఒక్కొక్కటి మనం తీసుకొని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు మనకు ఇది చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఓకేనా హో ఫస్ట్ వన్ ఏమన్నారు జీడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి అంటున్నారు జీడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి సో ఇక్కడ మనకు జీ రెండు సేమ్ ఉన్నాయి పి రెండు సేమ్ ఉన్నాయి డొమెస్టిక్కి నేషనల్కి మధ్యలో వ్యత్యాసం అనమాట అవునా సో ఇక్కడ మనం చూసినట్టయితే మన ఫామ్లా ఏంటి ఓకే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ఆర్ మైనస్ ఎన్ఎఫ్ఐ ఇది మన ఫార్ములా అవునా కదా జిఎన్పి ఈజ్ ఈవల్ టు వా జీడిపి ప్లస్ఆర్ మైనస్ ఎన్ఎఫ్ఐ అనేది మన ఫార్ములా రైట్ ఇప్పుడు చూడండి ఇది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఒకవేళ ప్లస్ అనుకోండి జిఎన్పి విల్ బి గ్రేటర్ దెన్ జీడిపి ప్లస్ అయింది అనుకోండి ఏమైతుంది జిఎన్పి ఈజ్ గ్రేటర్ దెన్ జీడిపి అవుతుంది మైనస్ అయింది అనుకోండి ఏమవుతుంది జిఎన్పి విల్ బీ లెస్ దెన్ జీడిపి ఉంటుంది జిఎన్పి విజిల్ బీ లెస్ దాన్ జీడిపి అంటే ఏంటి ఆల్వేస్ అని అడుగుతున్నాం కాబట్టి ఇది సరైనది కాదు ఆల్వేస్ అడుగుతున్నాం కాబట్టి ఇది సరైనది కాదు ఇక్కడ చూడండి నెట్ నేషనల్ ప్రోడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మళ్ళీ పంచాయతీ ఎవరిద్దరి మధ్యలో నేషనల్కి డొమెస్టిక్కి పంచాయతీ నేషనల్కి డొమెస్టిక్కి నేషనల్కి డొమెస్టిక్కి పంచాయతీ వచ్చినప్పుడు ఏమవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కాబట్టి ఇది కూడా సరైంది కాదు ఇది కూడా సరైంది కాదు ఇదేంటిది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సేమ్ పంచాయతీ ఎవరి మధ్యలా గ్రాస్కి నెట్కి మధ్యలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి గ్రాస్ విల్ బీ మోర్ దెన్ నెట్ కాబట్టి ఇది కూడా తప్పు ఓకే ఇక్కడ రండి నేషనల్ ప్రోడక్ట్ నేషనల్ ప్రోడక్ట్ పంచాయతీ వరకు మళ్ళీ నెట్కి గ్రాస్కి ఇక్కడ ఏమంటున్నారు నెట్ ఈజ్ లెస్ దెన్ గ్రాస్ అంటున్నారు కరెక్ట్ కదా గ్రాస్లోకి వెళ్ళి డిప్రీసియేషన్ తరుగుదలని తీసేస్తే వచ్చేది మనకు నెట్ కాబట్టి ఆల్వేస్ కరెక్ట్ అంటే మనకి ఏది ఉండాలి ఇది ఉండాలి ఇంకా ఆప్షన్ చాలా ప్రాపర్గా పెట్టాలి అంటే మనం ఇక్కడ ఏం పెట్టాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాలి సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంతే కదా మనం ఆల్రెడీ చూసుకున్నాం ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నామో ఒక స్విగ్గీ ఎగ్జాంపుల్ మనం చూసుకోవడం జరిగింది మనం నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు అవునా కదా సో మనం ఎంతైతే సంపాదిస్తామో మొత్తం విలువ ఏంటిది గ్రాస్ ఆ సంపాదించిన తర్వాత ఈ సంపాదించే క్రమంలో ఏదైతే మనము మన యొక్క క్యాపిటల్ గుడ్స్ యొక్క విలువ కోల్పోతామో ఆ కోల్పోయింది తీసేసి వచ్చేది నెట్ అంటే ఎప్పుడైనా సరే గ్రాస్ అనేది నెట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తరుగుదల మహా అంటే సున్నా కావచ్చు లేకపోతే ఎంతో కొంత తరుగుదల ఉండొచ్చు కానీ తరుగుదల ఎప్పుడు నెగిటివ్లు ఉండదు అవునా కదా సో కాబట్టి గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెట్ కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైనటువంటి ఆన్సర్ అనమాట ఆప్షన్ డి అనేది సరైనటువంటి ఆన్సర్ సో నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ పైన మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయవచ్చు ఓకే సో బేసిక్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మనకి ఏం తెలియాలి గ్రాస్కి నెట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియాలి నేషనల్ ప్రోడక్ట్కి డొమెస్టిక్ ప్రోడక్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలియాలి అవునా స్థూలకు అదేవిధంగా నికరకు మధ్యలో వ్యత్యాసం తెలియాలి అదేవిధంగా మనకు దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలియాలి ఈ రెండు కాన్సెప్ట్స్ పట్ల మనకి క్లారిటీ ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం ఎస్ ఆర్ నో డిఎల్ అగ్రి విత్ మీ ఆర్ నాట్ ఎస్ సూపర్ సూపర్బ్ అండి వెరీ గుడ్ ఇంగ్ అండి ఎవరి ఆఫ్ యూ ఎస్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఓకే ఇది ఒక్కటే సరైంది మిగతావన్నీ ఎల్లప్పుడూ సరైనవి కాదు ఎందుకు ఎల్లప్పుడూ సరైనవి కాదు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పాజిటివ్ వాల్యూ వస్తేనేమో నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ వస్తేనేమో డొమెస్టిక్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది సో ఇది కాన్సెప్ట్ మనకి ఐడియా ఉండాలి క్లియర్ ఎస్ సూపర్ బండి ప్రియాంక గారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎస్ ఇది కూడా చాలా అనిటికల్ క్వశ్చన్ అండి మనము మంచి మంచి అనిటికల్ క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ను స్ట్రెంగ్ చేసే క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము కాబట్టి ఇటువంటి సెషన్స్ అనేవి మనకు చాలా లాభాన్ని చేకూరుస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నారు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫాలోయింగ్స్యారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద అవుట్కమ్ అని అడుగుతున్నారు ఓకేనా నామినల్ జీడిపి ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఈజ్ గ్రేటర్ దెన్ జీడిపి ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ ట్వల్వ్ ఈజ్ గ్రేటర్ దెన్ రియల్ జీడీపీ అని చెప్పేసి అంటున్నారు అవునా ఈ సినారియో ఒకవేళ ఉంటే ఈ సినారియో ఒకవేళ ఉంటే ఓకే ఏమడుతున్నారు ఇది దేన్ని సూచిస్తుంది అని చెప్పేసి అడుతున్నారు ఏంటి ఆప్షన్ ఏ గ్రోత్ విత్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ గ్రోత్ నో ఇన్ఫ్లేషన్ నో గ్రోత్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ నో నో గ్రోత్ నో ఇన్ఫ్లేషన్ నో గ్రోత్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ అంటే ఒకవేళ ఈ సినారియో ఉన్నట్టయితే ఈ సినారియో ఉన్నట్టయితే ఓకే ఏమడుతున్నారు వృద్ధి మాత్రమే ఉంటుంది ద్రవ్యోల్బణం ఉండదు ఓకే రెండో దాంట్లో ఏమంటున్నారు ఓకే వృ ఫస్ట్ దాంట్లో వృద్ధి ఉంటుంది ద్రవ్యోల్బణం ఉంటుంది రెండో దాంట్లో వృద్ధి మాత్రమే ఉంటుంది ద్రవ్యోల్బణం ఉండదు మూడో దాంట్లో వృద్ధి ఉండదు ద్రవ్యోల్బణం ఉండదు నాలుగో దాంట్లో వృద్ధి ఉండదు కానీ ద్రవ్యోల్బం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో దీనిలో మనం క్వశ్చన్ తెలుగులో కూడా తెచ్చినట్టున్నాం ఎస్ ఓకే ఒకవేళ నామమాత్రపు జీడిపి అనేది రెండు వేల పదకొండు పన్నెండు అంటే ఆధారిత సంవత్సరం యొక్క జీడిపి కంటే ఎక్కువగా ఉండి ఆధారిత సంవత్సరం యొక్క జీడిపి అనేది రియల్ జీడిపి కంటే ఎక్కువగా ఉంటే ఈ పరిస్థితి ఉంటే ఓకే ఏమంటున్నాడు ద్రవ్యోల్బణంతో కూడినటువంటి వృద్ధి ఉంటుందా కేవలం వృద్ధి కానీ ద్రవ్యోల్బణం ఉండదా వృద్ధి లేదు ద్రవ్యోల్బణం లేదు వృద్ధి లేదు కేవలం ద్రవ్యోల్బణం మాత్రమే ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు చాలా టఫ్ క్వశ్చన్గా చాలామంది భావిస్తారు దీన్ని ఓకేనా ఎప్పుడు కాన్సెప్ట్ తెలియకపోతే ఓకేనా సో ఎప్పుడైతే మనకు కాన్సెప్ట్ తెలుస్తుందో ఈ క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది ఓకే సో ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఏ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనము రెండు రెండు విషయాలు ఎప్పుడైనా సరే మనము గమనించాలి ఇక్కడ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది నామినల్ జీడిపి ఈస్ గ్రేటర్ దెన్ రియల్ జీడిపి అని ఉంది అవునా అంటే నామమాత్రపు స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఓకే నిజమైన స్థూల దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నామినల్ ఇస్ గ్రేటర్ దెన్ రియల్ జీడిపి అంటే మీనింగ్ ఏంటి నామినల్ జీడిపి ఈ సంవత్సరం యొక్క ధరలతో మనము దాన్ని క్యాల్క్యులేట్ చేస్తాం రియల్ జీడిపి అనేది రెండు వేల పదకొండు పన్నెండు ధరలతో మనము పోలుస్తాం ఇక్కడ ఏ ప్రొడక్షన్ అయితే తీసుకుంటున్నామో ఇక్కడ అదే ప్రొడక్షన్ తీసుకుంటున్నాము అంటే దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడ ఉంది ధరలతో ఉంది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం యొక్క ధరలు అనేది రెండు వేల పదకొండు పన్నెండు ధరల కంటే ఎక్కువగా ఉంది ఉంటే దాని మీనింగ్ ఏంటి ద్రవ్యోల్బణం ఉంది మీనింగ్ దాని మీనింగ్ ద్రవ్యోల్బణం ఉన్నట్టు సో ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి వెమ్మీడియట్గా మనం ఏం చేస్తాము ఈ సెకండ్ ఆప్షన్ని థర్డ్ ఆప్షన్ని మనము తీసేస్తాం ఎందుకు ఇక్కడ ఏం రాసాము ఇన్ఫ్లేషన్ లేదు ఇన్ఫ్లేషన్ లేదన్నాము కాబట్టి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మనము హెల్మెట్ చేయగలిగాం ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమంటున్నారు అంటే రెండు వేల పదకొండు పన్నెండులో ఉన్నటువంటి జీడిపి అనేది రియల్ జీడిపి కంటే ఎక్కువగా ఉంది అంటున్నారు అవునా అంటే ఇక్కడ ఏం చేసా మనము రెండు వేల పదకొండు పన్నెండులో ఎంత ఉత్పత్తి చేశామో రెండు వేల పదకొండు పన్నెండులో దాని యొక్క ధర ఎంత రెండింటిని మల్టిప్లై చేసి మనకి వ్యాల్యూ వచ్చింది ఇక్కడ చూడండి రియల్ జీడిపి అంటే ఏంటి రెండు వేల ఇరవైలో ఉన్న ఉత్పత్తిని రెండు వేల పదకొండు పన్నెండు యొక్క ధరతో మల్టిప్లై చేస్తే వచ్చింది అంటే దాంట్లో దీంట్లో ఏది డిఫరెన్స్ ప్రొడక్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడేమో రెండు వేల పదకొండు పన్నెండు ప్రొడక్షన్ తీసుకుంటున్నాము ఇక్కడేమో రెండు వేల ఇరవై ఒక్క ప్రొడక్షన్ తీసుకుంటున్నాం అవునా అక్కడ సేమ్ అదే ధర ఇక్కడ అదే ధర అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది రెండు వేల పదకొండు పన్నెండులో రెండు వేల ఇరవై కంటే ఎక్కువగా ఉత్పత్తి చేశాము అంటే రెండు వేల ఇరవైలో రెండు వేల పదకొండు పన్నెండు కంటే తక్కువగా ఉత్పత్తి చేశాము అంటే ఉత్పత్తి ఏమైంది తగ్గింది ఉత్పత్తి తగ్గింది కాబట్టి గ్రోత్ ఉన్నట్టా లేనట్టా ఆబ్వియస్గా గ్రోత్ లేనట్టు కాబట్టి నో గ్రోత్ నో నో గ్రోత్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ సో ఇక్కడ ఇటువంటి కాన్సెప్ట్స్ ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే నామినల్ జీడిపి అన్న కాన్సెప్ట్ పైన మన క్లారిటీ ఉండాలి రియల్ జీడిపి అన్న కాన్సెప్ట్ పైన మనకు క్లారిటీ ఉండాలి ఓకేనా ఆధారిత సంవత్సరం బేసియర్ అన్న కాన్సెప్ట్ పైన మన క్లారిటీ ఉండాలి ఈ ఈ విషయాలన్నీ మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇటువంటి ప్రశ్నలు మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అంటే ఎకనామిక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ పైన మనకు పట్టు ఉన్నట్టయితే ఇటువంటి క్వశ్చన్స్ చాలా సునాయాసంగా మనం ఆన్సర్ చేయొచ్చు ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే ఓకే

నామినల్ జీడిపి నామినల్ జీడీపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి టు డేస్ ప్రైస్ ఈరోజు ఎంత లేడిసాయి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రొడక్షన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటూ ప్రైస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా రియల్ జీడీపీ అనుకోండి అవుడు గెట్ ద ప్రైస్ ఆఫ్ రియల్ జీడీపీ ప్రొడక్షన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటూ ప్రైస్ ఆఫ్ 2011 12 because 11 12 is a base year okay, nah? now gdp of 2011 12 gdp of uh, 2011 12 is equal to what uh, production of uh, 2011 12 2011 12 into price of uh, 2011 12 okay na matter.

సో సి ఈజ్ ఆల్ కాన్సెప్ట్ ఇట్స్ ఆల్ కాన్సెప్ట్ అనమాట ఓకేనా మరి ఇవన్నీ కూడా ఎకానమీ కోస్ట్లో క్లారిటీగా డీల్ చేస్తామండి ఓకేనా నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఈజీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ బట్ యూ షుడ్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ దిస్ క్వశ్చన్ ఓకే ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ పబ్లిష్డ్ బై మానవ అభివృద్ధి సూచికను ఎవరు ప్రచురిస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ పబ్లిష్డ్ బై హోమ్ మానవ అభివృద్ధి సూచికను ఎవరు ప్రచురిస్తారు వరల్డ్ బ్యాంక్ ఎన్డీబీ యుఎన్ఐడిఓ యుఎన్డిపి సో which of the following organization is going to publish human development index is my question yes see when you come to the method of calculation of gdp or national income we follow different types of methods okay, we have got product method we have got income method also okay we also got expenditure method now same type of method it cannot be applied to each and every sector and

United Nations Development Program. Okay. Now, my question to you all is where is the headquarters of UNDP? That is my question. Where is the headquarters of United Nations Development Program? Yes. And also give me the headquarters of World Bank, headquarters of NDB, headquarters of UNIDO. If moodit ki headquarters may type Chende, type this word, put the headquarters. Type this word, put the headquarters. Type this word, put the headquarters. like this. So I want everyone of you to give me the headquarters of all these four organizations. Here definitely the right answer is nothing but UNDP. Undoubtedly, okay. Yes. So, we see that uh, where is the headquarters of World, ba World Bank? Uh, the headquarters of World Bank is nothing but Washington, D.C. Where is that? Washington, D.C. Where is the headquarters of NDB? Very, very, very important. Uh. NDB is called as New Development Bank. The other name for New Development Bank is nothing but BRICS Bank. Uh, the headquarters is nothing but Shanghai, China. Where is that? Uh, Shanghai, Sorry, I think it is Beijing. Sorry it's busy busy okay where is the headquarters of unido united nations industrial development organization the headquarters is nothing but vienna austria vienna austria and the headquarters of undp is very very important the headquarters is nothing but new york what is the headquarters new york is headquarters so these are also very very important yes very good and excellent people are giving uh, good answers superb superb and excellent okay and I uh, will tell you some important things about UNDP. Very, 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 very important. Okay? So when you come to this Human Development Index, when you come to Human Development Index, uh, recent report 2022 report, if you see, India is ranked at 132nd position. What is the rank of India? 132nd position. India is ranked at 132nd position, and India is ranked at 132nd position out of 191 countries. అంటే నూట తొంభై ఒకటి దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఎంత నూట ముప్పై రెండు స్థానం సో ఇండియా ఇస్ ర్యాంక్డెడ్ వన్ థర్టీ సెకండ్ పర్షన్ అవుట్ ఆఫ్ వన్ నైంటీ వన్ కంట్రీస్ ఓకే దాట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఓకే అండ్ సీ దాట్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్ విత్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ ఇండియా ఇస్ కన్సర్న్ ఓకే దెన్ హౌ ఇస్ దిస్ యూఎన్ డి హౌ ఇస్ దిస్ హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాల్క్యులేటెడ్ That is one thing we need to see. Before that, my question to you always: okay, which country is ranked number one in human development index? Yes. Very important question. Huh? Which country is ranked number one in human development index? I want everyone of you to guess this answer. I want everyone of you to guess this answer. Yes? Okay which country is ranked number 1 in human development index okay? meanwhile if we see that uh, what are the dimensions that we will take into consideration for human development index the first and the foremost is nothing but we we'll look into something called as a health what is that uh, health is something that we will be looking into second one is nothing but we will be looking into education okay the third important is nothing but we will be looking into standard of living standard of uh, living okay now, when you look into health criteria, remember that uh, the thing that we will take into consideration is nothing but life expectancy at birth. Means, uh, when a person is born, uh, okay, what is the average number of years that the person might uh, that person might live? Okay? means we have got different number of people here, and each one will not live for the same period of time. Now we are going to see the average. Okay? now that is called as a life expectancy at birth. Okay? so if this life expectancy at birth increases. Then obviously, human development index also increases. Okay? Very very important. When you come to education, what is that we are going to consider? We are going to consider the mean years of schooling. Means uh, we are trying to see each person how many years they are studying, and we are trying to calculate the mean value, and that is going to be called as a mean years of schooling. Okay, now. If the mean years of schooling is higher, means what human development index uh, improves. Okay? And coming to a standard of uh, living. We are going to see the purchasing power parity and we are also going to see the per capita income of the country. When the per capita income or per capita nation income increases, then the country's standard of living is also going to increase. That is going to impact what? Human Development Index. So, a question has been asked in the previous examination based on the parameters that are involved in determining the Human Development Index. Very, 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 very important. Okay, I hope people are coming with answers. Okay, Norway, Switzerland, America, New Zealand, or Norway were well, very good. Okay. Switzerland, no okay, case, Switzerland, okay, okay, it's fine, fine, okay. So the right answer is XI, Very good, and is Switzerland is the right answer? Okay, this is very, very important for examination point of view. The reason is the reason is very, very important uh, because uh, for the last of three, four years, Norway was in the number one position, but this time uh, the Norway is overtaken by Switzerland. So Switzerland stood in the number one position. That's very, 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 very important. ఓకేనా సో దిస్ కెన్ బి ఏ క్వశ్చన్ ఇన్ ద ఎక్సామినేషన్స్ పుట్ స్టార్ మార్క్ ఫర్ దిస్ పాయింట్ అండ్ మై ట్రై డు మేక్ ఎ నోట్ ఇన్ ఎ బుక్ ఓకే ఇట్స్ నాట్ నార్వే ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ స్విట్జర్లాండ్ వాట్స్ ఆన్సర్ స్విట్జర్లాండ్ ఓకే భవానీ గారు భవానీ గారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక ఓకేనా ఈ మానవ అభివృద్ధి సూచిక ఏ ఆధారంగా మనము దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మొట్టమొదటి వచ్చేసరికి ఆరోగ్యం ఆరోగ్యంలో మనం ఏం తీసుకుంటామంటే సగటున ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అన్న దాన్ని ఒక దాన్ని తీసుకుంటాము రెండోది వచ్చేసరికి విద్య విద్య విషయానికి వచ్చేసరికి మనము సగటున ఎన్ని సంవత్సరాలు ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు లేకపోతే ఎడ్యుకేషన్ జరుగుతుంది అనేది మనం చూసుకుంటాము మూడోది వచ్చేసరికి మనకు తలసరి ఆదాయం ఏదైతుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని మనము యొక్క మానవ అభివృద్ధి సూచిక మనము క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అలా క్యాల్కులేట్ చేస్తే భారతదేశం యొక్క స్థానం ఎంత నూట ముప్పై రెండవ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఎవరంటే స్విట్జర్లాండ్ అమ్మ ఐ ఆర్ యూ క్లియర్ ఎస్ భవానీ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి

ద్వితీయ శ్రేణి రంగం తృతీయ శ్రేణి రంగం ఇది రిపీట్ అయింది కదండి ఓకే బోత్ ఆఫ్ దమ్ ఆర్ రిపీటెడ్ ఓకే ఒకటి మాత్రం కన్సిడర్ చేయండి ప్రాథమిక రంగం తృతీయ శ్రేణి రంగం ఓకేనా సో ఇక్కడ ఏమడుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉపాధి కల్పించేది అత్యధికంగా ఎవరు కల్పిస్తారు రెండోది ఏమంటున్నాము అంటే మనకు ఈ యొక్క స్థూల దేశ ఉత్పత్తిని అత్యధికంగా సృష్టించే రంగం ఏదైనా అడుగుతున్నాం ఓకేనా సో ట్రై టు ఆన్సర్ క్వశ్చన్ అండి యా ఓకే ఓకే ఎప్పుడైనా సరే గుర్తు గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో మన భారతదేశంలో దాదాపుగా యాభై ఐదు శాతం జనాభా యాభై ఐదు శాతం జనాభా ప్రాథమిక రంగం పైన ఆధారపడి ఉంది ప్రైమరీ సెక్టార్ ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదేంటిది ఎంప్లాయ్మెంట్ ఏంటిది ఎంప్లాయ్మెంట్ ఓకే మరి జీడిపికి స్థూల దేశీయ ఉత్పత్తికి ఎవరు దూహపడుతున్నారు అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం స్థూల దేశీయ ఉత్పత్తికి మనం నుండి వస్తుంది తృతీయ శ్రేణి రంగం గురించి వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏమడుతున్నారు ఫస్ట్ ఉపాధి గురించి మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఆన్సర్ ప్రైమరీ మరి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అంటున్నారు అంటే ఆన్సర్ ఎవరు టెస్టర్ సో ప్రైమరీ టెస్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ప్రైమరీ టెస్టర్ ఎక్కడుంది ఇక్కడుంది కాబట్టి ఆప్షన్ డీఈ రైట్ ఆన్సర్ ఆప్షన్ డీఈ రైట్ ఆన్సర్ ఓకేనా వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఇట్స్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎస్ ఏమి డౌట్స్ అండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క ద్వితీయ శ్రేణి రంగం ఏదైతుందో సెకండరీ సెక్టార్ ఏదైతుందో అక్కడ నుండి కేవలం ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ మాత్రమే మనకు ఈ యొక్క జీడీపీకి దోధపడుతుంది అనమాట ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఓకే అండ్ ప్రాథమిక రంగం నుండి యాభై ఐదు శాతం జనాభా పనిచేస్తున్నా కూడా మనకు స్థూల దేశీయ ఉత్పత్తికి ఎంత దూరపడుతుంది అంటే సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ కానీ టెషన్ సెక్టార్ నుండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ టూ ఎయిట్ పర్సెంట్ మనకు వస్తుంది అనమాట ఓకే సో ఈ ఈ విషయాలపైన మనకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ దిగాయి చాలాసార్లు కాబట్టి ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇక్కడే ప్రాబ్లం దాగి ఉంది ఎలా దాగి ఉంది ప్రాబ్లము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇక్కడ ఏం లేనట్టు ప్రొడక్టివిటీ లేదు ఉత్పాదకత లేదు ఎక్కడ లేదు ప్రాథమిక రంగంలో లేదు సో ఇన్ ప్రైమరీ సెక్టర్ ద ప్రొడక్టివిటీ ఇస్ వెరీ లెస్ బికాస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ సిక్స్టీన్ పర్సెంట్ టు దిడిపి ఆఫ్ ద కంట్రీ సో ద వెరీ లెస్ ప్రొడక్టివిటీ ఇన్ ద ప్రైమరీ సెక్టర్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎకానమీ దర్ వీ నీ టు అడ్రస్ క్లియర్ అండి ఎస్ ఎస్ ఓన్లీ ఇఫ్ యూ కమ్ టు అగ్రికల్చర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్ ఓకే సిటిజన్ 40% of the people are dependent on the agriculture. And remember that uh, the largest uh, employing private entity is nothing but agriculture. Okay. If they ask you a question, which of the following entity is giving the highest amount of employment in the private sector? Option A, agriculture. Option B, industries. Uh, option C, information technology or IT industry. And I say uh, the right answer is agriculture. Because 40% of the people are purely dependent on agriculture in India. Okay. Very good. టాపిక్స్ అమ్మాకేం ఫర్ గ్రూప్ ఫోర్ నెక్స్ట్ వన్ అండి ఎస్ ద గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఈస్ డిజైన్ బై ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ ద గ్రాఫ్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఓకే ఈజ్ డిజైన్ బై ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ ద టాప్ కంట్రీ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓకే స్థూల జాతీయ సంతోష సూచికను భూటాన్కి చెందినటువంటి నాలుగవ రాజు రూపొందించారు ఓకే అండ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అగ్రదేశం ఇది నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి దేశం దేశమేది సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమి మనకు ఆప్షన్స్ ఏమి ఐస్లాండ్ ఉంది భూటాన్ ఉంది ఫిన్లాండ్ ఉంది యూఎస్ఏ ఉంది ఐస్లాండ్ భూటాన్ ఫిన్లాండ్ యుఎస్ఏ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రైట్ ఆన్సర్ దట్స్ మై క్వశ్చన్ ఎస్ సో ఫిన్లాండా సూపర్బ్ అండి బై బై బైదీదో క్వశ్చన్ అడిగాను ఇంత గురు మీకు స్విట్జర్లాండ్ చెప్పారు కదా యా సూపర్ ఎక్సలెంట్ అండి రైట్ ఆన్సర్ ఫర్ ఎవరి ఆఫ్ యూ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఫిన్లాండ్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా సో ఇక్కడ అడిగాను కదా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ అని చెప్పాను కదా ఆయన పేరు చెప్తారు ఎవరైనా ఊ ఇస్ ద ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ ఊ డిజైన్డ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఓకే వీలైతే ఆయన పేరు చెప్పే ప్రయత్నం చేయండి ఓకే ఆ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ని డిజైన్ చేసినటువంటి ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ యొక్క పేరు చెప్పే ప్రయత్నం చేయండి ఓకేనా నేను చెప్తాను అందులో మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఓకే ఇండియా యొక్క స్థానం ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా ర్యాంక్ డెట్ వన్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్ ఓకే అవుట్ ఆఫ్ వన్ థర్టీ సెవెన్ కంట్రీస్ అవుట్ ఆఫ్ వన్ థర్టీ సెవెన్ కంట్రీస్ నూట ముప్పై ఏడు దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఎంత నూట ఇరవై ఆరో స్థానం అంటే ఇండియా హ్యాపీగా ఉందా ఇండియా హ్యాపీగా లేదండి సో నూట ముప్పై ఏడు దేశాలు తీసుకుంటే ఇండియా కంటే తక్కువ సంతోషం ఉన్నటువంటి దేశాలు అంటే ఇండియా కంటే దారుణంగా ఉన్న దేశాలు కేవలం పదకొండు దేశాలు మాత్రమే ఉన్నాయట ఓకేనా ఆ పదకొండు దేశాల తర్వాత ఇండియా ఉందట అంటే మొత్తం దేశాల్లో నూట ఇరవై ఆరు స్థానాన్ని ఇండియా సంపాదించుకుందంటే ఇండియాలో ఏం లేదు సంతోషం అనేది లేదు ఓకేనా సో ఓకే ఆన్సర్స్ ఇచ్చారు కొంతమంది వ్యాంగ్చుక్ ఇచ్చారు ఓకే ఓకే జిగ్మేష్ సింగే వ్యాంగ్చుక్ అండి ఏం పేరు జిగ్మేష్ సింగే వ్యాంగ్చుక్ ఈ ద ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ జిగ్మే సింగే ఓకే ప్రశ్న వాంగ్చుక్శ్న అడుతారం జనరల్ క్వశ్చన్ ఓకే హూ ఇస్ హ్యాపీ ఇండియా ఇస్ హ్యాపీ ఆర్ పాకిస్తాన్ ఇస్ హ్యాపీ సో ఈ ఇండియా కంటే తక్కువ స్థాయిలో ఉందా లేదా పాకిస్తాన్ ఈజ్ ఇండియా హ్యాపీ ఆర్ పాకిస్తాన్ హ్యాపీ దట్స్ మై క్వశ్చన్ ఓకే ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇండియా హ్యాపీ ఆర్ పాకిస్తాన్ హ్యాపీ ఓకేనా ఎస్ ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ఎస్ ది యూర్ రైట్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద లీస్ట్ హ్యాపీయస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో చాలా హ్యాపీనెస్ లేని దేశం ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా ఎస్ సో నాకు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఫిన్లాండ్ ఈజ్ దా రైట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైనా సరే హ్యాపీనెస్కి కులమానం ఏంటి అంటే హ్యాపీగా ఉందా లేదా దేశం అనేది ఏ ఏ పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తారు అనే ఒక విషయం మనం చూసినట్టయితే మొట్టమొదటి విషయం వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక రాసే పాయింట్స్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక చింతన స్పిరిచువల్ అండర్స్టాండింగ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కల్చరల్ ప్రమోషన్ Whether the country is uh, promoting the cultural or not, cultural promotion. The second important point. Okay? The third important parameter that they would consider is nothing but a clean environment. Clean environment. Okay? If there is if there is clean environment or not in that country, that they would be looking to. The fourth important point is nothing but good governance. Good uh, governance. And the fifth important point is uh, you have got a real higher per capita income or not so these are the five points considered to come to conclusion whether the country is happy or not now considering these five points tell me whether india is happy or pakistan is happy okay ok i, I got answers and india 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 pakistan in india india park 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 india is happy but not in index okay pakistan afghanistan okay now inflation, undikadis are park low. okay, fine. remember that pakistan is happier than india. pakistan is happier than india. pakistan rank is far better than india's rank. not only pakistan, nepal, bhutan, bangladesh, sri lanka, okay, all these china, all these countries are happier than india. then why is india not happy? because when you consider these parameters, you understand that india is not happy. ఓకే సో వాట్ ఆర్ ద పారామీటర్స్ ఫస్ట్ వన్ ఇస్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆధ్యాత్మిక చింతన ఇండియాలో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేదు వాట్ ఈస్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కర్త కర్మ క్రియ అంతా పైవాడే ఓకే మనం ఎవరు మరి అంటే మనం కేవలము జీవితం అనే ఒక నాటకంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే పైనడెవరు సూత్రధారి అన్న విషయం పట్ల మనకు అవగాహన ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం ఎలా హ్యాపీగా ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదో ఒక ఎగ్జామ్ రాసామో మనకు టెన్త్ ర్యాంక్ వచ్చింది మన పక్కోడికి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది డోంట్ వరీ ఇదంతా ఒక డ్రామా ఇదంతా ఒక నాటకం ఈ నాటకంలో వాడి పాత్ర ఏంటి ఫిఫ్త్ ర్యాంక్ రావడం వాడి పాత్ర మన పాత్ర ఏంటి టెన్త్ ర్యాంక్ రావడం మన పాత్ర కాబట్టి ఇదంతా ఒక నాటకం మాత్రమే అన్న విషయం పట్ల అవగాహన ఉందనుకోండి విల్ నాట్ బి సాడ్ విల్ నాట్ బి శ్యాడ్ సో ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది మనకు ఎక్కువగా ఉండాలి మనకు అలా లేదు మనకిలాగా మనకు గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే సంతోషం వస్తుంది కానీ పక్కింట్లో ఎవడన్నా సివిల్ సర్వీస్ ఆస్పెక్ట్ అయ్యాడనుకోండి అంటే ఈస్ గాడ్ జాబ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఈ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడే మన హ్యాపీనెస్ మొత్తం పోతుంది అంటే అవర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిటర్మైండ్ బై అవర్ అచీవ్మెంట్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ డిటర్మైండ్ బై పక్కింటోడ్ అచీవ్మెంట్ ఆర్ నో అంటే మనకు వస్తే హ్యాపీ అయ్యే కానీ పక్క మనకంటే తక్కువ రావాలి మళ్ళీ అది ఇంకో కండిషన్ అవును కదా ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం వీఆర్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ ద బ్లైండ్ రేస్ పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం జీవితంలో బ్రదం మర్చిపోయాం అవునా సో ఈ కారణం చేతి ఏంటంటే ఇండియా ఇస్ నాట్ హ్యాపీ ఇండియా ఈజ్ నాట్ హ్యాపీ ఓకే దట్ ఇస్ ద దేర్ రైట్ ఫ్రమ్ ద బర్త్ టిల్ ద డెత్ ఓన్లీ వన్ థింగ్ రేస్ 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 ఓకే ఈవెన్ వెన్ దీప్ ద పర్సన్ ఇస్ గెట్టింగ్ బర్త్ ఆల్సో పీపుల్ ఆర్ వరీడ్ అరే వీడు మంచి ముహూర్తానికి పుట్టడా పుట్టడా వీడు మంచి ముహూర్తాన్ని పుట్టడో పుట్టడో అని చెప్పేసి ఏం చేస్తారు పంతుల దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చూసుకుంటారు ఏ ముహూర్తానికి పుడితే వీడు విజయవుతాడు విజయ కేతనం ఎదిగరేస్తాడు ఓకే అని చెప్పేసి అడుగుతాడు ఆ పంతులు ఏం చేస్తారు ఒక ముహూర్తం ఇస్తాడు వెంబర్ తీసుకెళ్లి డాక్టర్కి ఇస్తాం డాక్టర్కి ఇచ్చేయమంటాము మా వాడు ఇదే టైంకి పుట్టాలి ఈ షుడ్ బీ బోర్న్ ఎట్ దిస్ టైమ్ ఓన్లీ దెన్ వాట్ డాక్టర్ వీళ్ళు ఈ వీళ్ళు సిసెక్షన్ అండ్ విల్ బ్రింగ్ ద బేబీ అవుట్ సైడ్ ఓకే అట్ ద సేమ్ టైం ఆర్ యూ హ్యాపీ అంటే ఓకే అప్ టు టిల్లర్ పాయింట్ ఆఫ్ టైం ఓకే నా అగైన్ యువర్ వరీడ్ వై వైయర్ వరీడ్ దిస్ వెల్ ఈస్ స్టిల్ క్రాలింగ్ ఈజ్ నాట్ వాకింగ్ అరే వాడికి ఇంకా పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు మెల్లని నడుస్తుంటే మీకు తొందరపాటు ఎందుకు వీడు ఫాస్ట్గా నడవాలి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి పరిగెత్తుకుంటు పోయి అవునా సో యూఆర్ వరీడ్ యూ షుడ్ వాక్ 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 వెన్ బిల్ఈ వాక్ యాజ్ సూన్ యాజ్ స్టేట్స్ వాకింగ్ దెన్ యూ గోన్ పుట్టి మే స్కూల్ ఎప్పుడు టూ ఇయర్స్ కాకముందే స్కూల్లో పాడేస్తాం అక్కడ ఏముంటుంది టూ ఇయర్స్ అంటే ప్లే స్కూల్ ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అవునా యూకేజీకి రాగానే మనకి అసైన్మెంట్లు యూకేజీకి రాగానే వాడికి ఏముంటాయి అసైన్మెంట్లు ఉంటాయి అవునా తర్వాత ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఒకటే విషయం మ్యాటర్స్ ఏంటది నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా థర్డ్ ర్యాంక్ వచ్చిందా ఈ మూడు ర్యాంకులు రాకపోతే నీ జీవితంలో వేస్ట్ పిల్లోడు ఉండేది గింత బ్యాగ్ ఉండేది ఇంత మొత్తానికి వాడు మొత్తానికి ఏం చేస్తారు ఓకేనా ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ర్యాంకులో గోడ ఎక్కువైపోయింది ఎందుకు ఒకటి 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 రెండు 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 ఇవే వినిపిస్తున్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటిని క్యాన్సిల్ చేసేసి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టింది మొత్తానికి వీటికి ఏదో ఒక గ్రేడ్ వచ్చేస్తుంది ఒక గ్రేడ్ రాగానే ఏమనుకుంటాడు ఐ కేమ్ టు కాలేజ్ నేను ఫ్రీ బర్డ్ అనుకుంటాడు అప్పుడు స్టార్ట్ అయ్యి అసలు పంచాయతీ ఎందుకు మీకునే మూడే మూడు ఆప్షన్లు ఏంటది శ్రీ చైతన్య సెంట్రల్ జైల్ శ్రీ గాయత్రి సెంట్రల్ జైల్ నారాయణ సెంట్రల్ జైల్ నీకు జైలు మాత్రం పక్క పేర్లు మాత్రమే మారుతాయి అంటే ఏంటి మీరు ఒక్కసారి దాని లోపలికి వెళ్ళారనుకోండి టూ ఇయర్స్ నో అవుట్ సైడ్ వరల్డ్ ఓన్లీ వన్ వరల్డ్ ఎంసెట్ ఐఐటి నీట్ ఇదే వరల్డ్ అనమాట రెండు సంవత్సరాలు ఎట్లుందంటే గిరినీ దిప్పిన రిం రు రిం రుం గేర్లు మార్చి మారి తిప్పుతారన్నమాట ఆ తిప్పిన తిప్పుడుకి ఏమవుతుంది ధమాక్ ఇక్కడ ఉన్న ధమాక్ మోకాల్లోకి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు బయటకు వస్తావు ఎలా వస్తావు నర్సింహసి సినిమాలో మనకు నీలాంబరి బయటకు వస్తుంది కదా చాలా సంవత్సరాల తర్వాత సూర్యుడిని వెలుగు చూసినట్టు బయటకు వస్తారు వచ్చి ఏం చేస్తావు ఎగ్జామ్ రాస్తావు ఎగ్జామ్ రాస్తే మనకి అడ్మిషన్ ఎక్కడ వస్తుంది రెండు సంవత్సరాలు అంత కష్టపడి అడ్మిషన్ ఎక్కడ రావాలి ఐఐటీ రావాలి వస్తుందా రాదు మల్లారెడ్డి తెల్లారెడ్డి నల్లారెడ్డి నల్ల మల్లారెడ్డి తెల్ల మల్లారెడ్డి పింక్ మల్లారెడ్డి గ్రీన్ మల్లారెడ్డి ఇక్కడ రకరకాల ఖాళీలు ఉంటాయి మొత్తానికి నీకు ఎక్కడొచ్చాడో అడ్మిషన్ అయితే పక్కా అవునా అడ్మిషన్ వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఏం చేస్తాం మళ్ళీ ఓకే ఏముండదు ఫస్ట్ ఇయర్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది సెకండ్ ఇయర్లో జూనియర్స్ ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది థర్డ్ ఇయర్లో ఫేర్వెల్ పార్టీ ఎవరికి సీనియర్స్కి ఫోర్త్ ఇయర్లో యువర్ ఫేర్వెల్ పార్టీ కథం ఫోర్ ఇయర్స్ కేల్ కథం దుకాన్ బంద్ తర్వాత బయటకు వచ్చి ఏమంటావు జాబ్ రాలేదు నాలో హ్యాపీనెస్ లేదు ఎప్పుడైనా జీవితంలో ఆ క్షణాన్ని అనుభవించావు లేదే ఎప్పుడు వరి ఎడబౌడ్ ద ఫ్యూచర్ ఆర్ ద పాస్ట్ సో వేర్ ఇస్ హ్యాపీనెస్ ఇండియా ద ఇస్ నో హ్యాపీనెస్ కాబట్టి డోంట్ వరీ అబౌట్ టూ మచ్ అబౌట్ ద ఫ్యూచర్ ట్రై టు లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దట్ యూ ఆర్ లర్నింగ్ నౌ యు అర్ టు దిస్ క్లాస్ డోంట్ వరీ అబౌట్ అదర్ థింగ్స్ జస్ట్ ఎంజాయ్ దిస్ క్లాస్ ఓకే యూ విల్ గెట్ హ్యాపీనెస్ యర్ ఆస్ సూన్ యాజ్ యూర్ క్లాస్ కంప్లీట్ యూ గో అడ్ హ్యావ్ యూర్ డినర్ ఎంజాయ్ ద డినర్ డోంట్ వరీ అబౌట్ ద క్లాస్ యూల్ గెట్ హ్యాపీనెస్ దిర్ Like that, feel each and every moment. When you feel each and every moment, uh, then you will be happy. Do not worry too much about the future. The problem with India is that India is not living in the present, India is always living in the future. That is the reason India is not happy. That is the only reason why India is not happy. Understand? So, because of lack of spiritual understanding, India is not happy. Okay, understand. So, like this, uh, India is ranked at 126th position, India is ranked at 126th position. ఇన్ పాకిస్తాన్ దేస్ అ పర్సన్ ఐ హెన్ ద న్యూస్ పేపర్ యజ్ గాడ్ ఫిఫ్టీ టూ చిల్డ్రన్ ఈజ్ ఓన్ చిల్డ్రన్ వెన్ ఈజ్ వాకింగ్ యు నో ఈ వాక్స్ లైక్ ఆర్మీ వాళ్ళ పిల్లలు మొత్తం తీసుకొని నడుస్తుంటే ఆర్మీ నడిచినట్టు ఉంటుంది అనమాట మార్చేసినట్టు ఉంటుంది దట్ ఫిల్ ఈస్ నాట్ వరీ కాన కపడా కాన్దేగా ఓ బోలేగా పైదా ఉస్కాయిదాకే భగవాన్ ఉస్క కాయలు కరేగా హమ్ క్యా కారేగా గుచ్చిన కరేగా అంటాడు అంటే వాడికి తీ గుచ్చింత ఏమీ లేదు కానీ మనం ఏంటి ఒకరే బుడతారండి ఇప్పుడు రేపు ఒక్కడి కోసము జీవితం మొత్తం నష్టం అనమాట వాడు ఐఏఎస్ ఆఫీసర్ చేయాలా ఐపీఎస్ ఆఫీసర్ చేయాలా ఇదే బాధ ఇప్పుడు సో డోంట్ వరీ టూ మచ్ ఓకే దట్ ఈస్ ద రీజన్ పాకిస్తాన్ ఈజ్ హ్యాపీయర్ దన్ ఇండియా దే ఆర్ నాట్ టూ మచ్ వరిడ్ అబౌట్ ద ఫ్యూచర్ దే ఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ దే ఎంజాయ్ ఇన్ ది ప్రజెంట్ గొడట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ నెక్స్ట్ వన్ అండి క్లియర్ సో జిగ్మే సింగే వ్యాంగ్ అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ టు బి కన్సిడర్డ్ ఓకే ఫర్ డిటర్మైన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కంట్రీ ఓకే నెక్స్ట్ వన్ అండ్ ఇండస్ట్రియల్ economy బెస్ట్ best defined as an economy ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ మోర్ ప్రొడ్యూస్ వాల్యూస్ come from విత్ సెక్టార్ బ్యాంకింగ్ sector, సెకండరీ సెక్టార్ ట్రెషరీ సెక్టర్ ప్రైమరీ sector. ఓకేనా పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ అంటే యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి విలువ ఏ రంగం నుండి వచ్చే ఆర్థిక వ్యవస్థను మనము ఈ యొక్క పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము ప్రాథమిక బ్యాంకింగ్ రంగం నుండి వస్తేనా ద్వితీయ శ్రేణి రంగం నుండి వస్తేనా తృతీయ శ్రేణి రంగం నుండి వస్తేనా ప్రాథమిక రంగం నుండి వస్తేనా ఎప్పుడు అమ్మని అంటామనేది మన క్వశ్చన్ అనమాట ఎస్ 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 యువర్ రైట్ విక్రమ్ సేనారెడ్డి ఎస్ చెప్పాలి చెప్పాలి వాట్ ఎక్సర్ ఆప్షన్ బి ఆప్షన్ సి ఓకే ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సెకండరీ సెక్టార్ వై ఇస్ దిస్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వై ఇస్ దిస్ క్వశ్చన్ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియా ఇస్ నెవర్ ఏ ఇండియా ఇస్ నెవర్ ఏ ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే మీరు భారతదేశం యొక్క చరిత్రను తీసుకోండి పంతొమ్మిది వందల నలభై ఏడుతో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఎప్పుడైనా చూడండి భారతదేశం ఎప్పుడూ కూడా ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు ఎందువల్ల కాదు అంటే నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా Secondary sector output was more than 50 percent. When India got freedom, India was an agriculture economy or agrarian economy, but now India is a service based economy. Because in 1947, agriculture was contributing 80 percent to the GDP of the country. Today, today, service sector is contributing 54 percent to the GDP of the country. During that point of time, more than 50 percent was coming from primary sector.

ఐ థింక్ ఇట్స్ ద మూవీ ఈ నగరానికి ఏమైంది ఈజ్ దర్ క్లియర్ ఎస్ యా చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ద డిమాండ్ ఫర్ ఎ కమ్యూనిటీ ఆఫ్ సర్వీస్ విచ్ ఇస్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇస్ కాల్డ్ ఒక వస్తువు లేదా సేవకు మరో వస్తువుకి గిరాకీ ఫలితంగా ఏర్పడే గిరాకీని ఏమంటారు ఓకేనా ఇన్కమ్ డిమాండ్ డైరెక్ట్ డిమాండ్ కాంపోజిట్ డిమాండ్ డిరైవ్ డిమాండ్ ఇన్కమ్ ఆదాయ గిరాకీ ప్రత్యక్ష గిరాకి మిశ్రమ గిరాకి ఉత్పన్నమైన గిరాకి ఓకే ఇది మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ ఆర్థిక శాస్త్రం నుండి వచ్చినటువంటి ఒక ప్రశ్న అన్నమాట ఇది ప్రీవియస్ क्वेश्चन కోడంగా ఓకే సో ట్రై టు ఆన్సర్ దిస్ క్లియర్ ఓన్లీ వెన్ యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ yes మిస్టర్ విభాస్ కుమార్ ఓకే ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐ ఆల్సో స్పీకింగ్ ఇన్ తెలుగు ఓకే ఎవెన్ ఎవర్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఇట్స్ క్లియర్ దట్స్ ఏ గ్రేట్ Okay, that is what is my expectation because I need to serve all kinds of uh, audience. So, I will keep myself in English, whatever I speak in English, I will also translate into Telugu, whatever I speak in Telugu, I will also translate into English, except some uh, common stuff. Okay? Yes. So, what is the answer? Yes. Okay, okay, I know this question is a different, very difficult question. The right answer is nothing but derived demand. Now, for example, for example, in an economy, let us say that uh, many people are purchasing more number of cars, okay, or many number of vehicles. When the demand for the vehicles increases, obviously, it will result into increase in demand for what, petrol or diesel, yes or no, energy demand. Yes. So, increase in the number of vehicles is resulting in the increase in the demand for diesel or petrol or CNG. So, this is called as what derived demand. What is it called as derived demand? Okay. Very, 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 very important. Okay. So, derived demand means uh, the demand for one commodity is creating a demand for other commodity. That is called as what derived demand. Okay. Yes yeah that's fine that's fine that's fine that's the reason i'm also learning in english bibesh kumar okay you are from north india I understand that and uh, you are learning the subject that's good okay i am also speaking english for your sake i'm also speaking in telugu for uh, other audience also okay yeah next for economists, dash refers to the amount of product or service that people are both willing to willing and able to buy arthik డాష్ అనేది ప్రజలు ఇష్టపడి మరియు కొనుగోలు చేయగల ఉత్పత్తి లేదా సేవ మొత్తాన్ని సూచిస్తుంది ఓకేనా సో వాట్ ఇస్ దట్ కాల్ కాస్ సో వెన్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై సంథింగ్ అండ్ వెన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు బై సంథింగ్ వాట్ ఇస్ దట్ కాల్ దట్ ఈజ్ దట్ కాల్ యాజ్ డిమాండ్ ఈజ్ దట్ కాల్ యాజ్ సప్లై ఇస్ దట్ కాల్ యాజ్ ప్రైస్ ఇస్ దట్ కాల్ యాజ్ అ ఇన్కమ్ వాట్ ఈస్ దట్ కాల్ లెస్ ఓకే గిరాకీ అంటామా సరఫరా అంటామా వెల అంటామా ఆదాయం అంటామా ఏమంటాం

i see the movie also in the same orientation i guess okay? uh, you all would have seen a movie called athadu mahesh babu movie athadu okay? in that movie athadu uh, the concept of demand is very clearly explained by mahesh babu okay? where did he explain uh, i'll tell you the scene okay? in that movie uh, the heroine is trisha the actress is trisha now this trisha she will uh, have some idli in her plate and she'll come and uh, she will come to the upstairs okay, where mahesh babu is actually sitting at it now she will go there and she will be sitting there and eating then my will ask why did you come here okay. then what uh, Trisha will tell that uh, my sister is uh, having a marriage proposal so the groom has come to see my sister so if i stay there it is a problem to me so that is the reason i came here then what is the problem when you if you stay there then what she will tell uh, she will try to compare her sister with her Okay, how she compares her? Uh, she will tell that uh, మా అక్క ఒక అంబాసిడర్ లాంటిది నేను ఒక బెంజ్ లాంటి దాన్ని ఓకే మా అక్క ఒకసారి వీడియోకాన్ టీవీ నాదేమో ప్లాస్మా నేను ఒక ప్లాస్మా టీవీ లాంటి దాన్ని ఓకే ఇలా కంపేర్ చేస్తూ పోతుంది కంపేర్ చేస్తూ పోతే అప్పుడు మహేష్ బాబు ఒక ఆన్సర్ ఇస్తాడు వాట్ మహేష్ బాబు విల్ టెల్ మహేష్ బాబు విల్ టెల్ దట్ మెనీ పీపుల్ విల్ లైక్ బెన్స్ బట్ దే పర్చేస్ అంబాసిడర్ మెనీ పీపుల్ విల్ లైక్ టు హ్యావ్ ప్లాస్మా టీవీ బట్ దే విల్ పర్చేజ్ వీడియోకాన్ ఓకే సో it is not just important what you like. it is also important what you are able to purchase. if you like something and if you are also able to purchase something, and that is called as what demand. he will tell this and he will tell that. your sister has got more demand than you. yes or no? yes. ah, yes. so, ద కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ వాట్ యూ యాక్చువల్లీ శాడ్ మహేష్ బాబు చెప్పింది ఏంటిది డిమాండ్ యొక్క కాన్సెప్ట్ నీతి ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా మంది ఏమనుకుంటాము అరే మంచి ఉంది కాబట్టి దాని డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుంటు కాదండి ఓకేనా సి ఇఫ్ యూ ఆల్ నౌ గెట్ ఎ జాబ్ ఓకే సమ్ ఆఫ్ యూ బికమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సమ్ ఆఫ్ యూ బల్ బికమ్ గ్రూప్ ఫోర్ ఆఫీసర్ సమ్ ఆఫ్ యూల్ బికమ్ గ్రూప్ టూ ఆఫీసర్స్ సమ్ ఆఫ్ యూల్ విల్ బికమ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ రిమెంబర్ దట్ ఏ గ్రూప్ టూ ఆఫీసర్ హ్యాస్ గోట్ మోర్ డిమాండ్ దెన్ గ్రూప్ వన్ ఆఫీసర్ బికాస్ మెనీ పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ ఎ గ్రూప్ వన్ ఆఫీసర్ యాజ్ దేర్ అల్లుడు బట్ దే కెనాట్ అఫోర్డ్ టు బై హిమ్ అనగదా గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తిని అల్లుడిగా చేసుకోవాలంటే దాన్ని తగ్గట్టు కట్టడం ఇవ్వలేరు కానీ గ్రూప్ టూ ఆఫీసర్ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా ఈజీ కాబట్టి గ్రూప్ టూ ఆఫీసర్స్ హ్యావ్ గట్ మోర్ డిమాండ్ దెన్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఎందుకో మీకు జాబులు రాగానే మిమ్మల్ని మార్కెట్లో పెడతారు మీకు ధరలు ఉంటాయి కానీ మీకు ప్రైస్టాక్ చేస్తారు ఎవరు కొనగలుగుతారు అంటే గ్రూప్ టూ వాళ్ళని ఈజీగా కొనగలుగుతారు గ్రూప్ ఫోర్ కాదని ఈజీగా కొనగడతాం కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐస్ ఆప్షన్ కొనడం కష్టం కాబట్టి మీకు డిమాండ్ లేదు డిమాండ్ ఎవరికి ఉంది గ్రూప్ టూ ఆఫీసర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో అ కాన్సెప్ట్ ఆఫ్ డిమాండింగ్ ప్రాక్టికల్ ఓకే సో య రైట్ ఆన్సర్ ఇస్ వాట్ ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ డిమాండ్ గిరాకీ ఓకే మీరు అందరు చదివేది దానికోసమే కదా గిరాకీ కోసమే కదా మార్కెట్లో మీరు డిమాండ్ పెంచుకోవడానికి కదా మీరు చదివేది ఎస్ నో ఎస్ యా కట్నం ఎక్కువగా ఇవ్వాలి అది కానీ దానికి కట్నం అన్నమ్మా ప్రియాంక దాన్ని కొనుక్కోవడం అంటారు మార్కెట్లో వస్తూ కొనుక్కోవడం అనమాట ఓకేనా అది ఎస్ యాక్చువల్గా నౌడేస్ దర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ కట్నం ఐ బిలీవ్ ఓకే ఎస్ దిస్ క్వశ్చన్ ఈజ్ అ సూపర్ క్వశ్చన్ అండి ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ డోంట్ ఫర్గెట్ సి ఇఫ్ యూ ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద సెషన్ ఫ్యూ సింపుల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ లైక్ చేయడం ఆ వీడియోని లైక్ చేయడము రెండోది ఏంటంటే ఓకే ఇఫ్ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓకేనా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది వీలైతే ఇంకొక షేర్ చేయండి ఓకే మీరు నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే మీకు అంత వస్తుందండి బిలీవ్ మీ దాట్ ఓకే సో ఈ ఈ లింక్ ఏదైతుందో ఓకే మీరు బెనిఫిట్ అయ్యారు యూ ఎంజాయ్ ది సెషన్ లెట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఎంజాయ్ ది సెషన్ బికాస్ ఆఫ్ యు దిల్ బీ దిల్ షూ టు యూ కాబట్టి మీకు తెలిసిన మీ గ్రూప్లో దాన్ని షేర్ చేసే ప్రయత్నం చేసుకోండి ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్ అండి వెరీ వెరీ సింపుల్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టోటల్ ఈ యూటిలిటీ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ వన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అన్ ఐటమ్ కాల్డర్స్ ఓకే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ వన్ అడిషనల్ ఐటమ్ కాల్డర్స్ ఓకేనా ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ వినియోగం వల్ల మొత్తం ముయ్యపు ఉపయోగంలో వచ్చే మార్పును ఏమని పిలుస్తారు మార్జినల్ యూటిలిటీ ఉపాంత వినియోగం మ్యాక్సిమం యూటిలిటీ గరిష్ట వినియోగం మినిమం యూటిలిటీ కనీస ఉపయోగం ఓకేనా వినియోగం ఓకే చేంజ్ యూటిలిటీ వినియోగాన్ని మార్చడం ఓకేనా ఏమని చెప్పేసి పిలుస్తాం ఎస్ ఎవరు లైక్ చేయలేదండి వీడియోస్ నాకు లైక్స్ పెరగట్లేదు ఇక్కడ ఓకే వన్ ఆర్ టూ మెంబర్స్ చూస్తున్నారు ఈ అప్ కొట్టలేరేంటి ఎస్ యా చూద్దాం ఎంత పెరుగుతావో ఓకే రిఫ్రెష్ చేయాలా ఎస్ వాట్ ఇస్ ఆన్సర్ అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను ఒక సింపుల్ క్వశ్చన్ అండి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూటిలిటీ యూటిలిటీ అన్న పదానికి మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ టెల్ ఏ స్మాల్ వన్ వర్డ్ నాట్ వన్ వర్డ్ త్రీ ఫోర్ వర్డ్స్ వాడు ఒక సెంటెన్స్లో రాయండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూటిలిటీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూటిలిటీ ఎస్ అది తెలుస్తేనే మనం ఆన్సర్ చేయగలం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూటిలిటీ యూటిలిటీ అంటే ఏంటి

మీకు వాట్ ఇస్ యూటిలిటీ యువర్ ఫోన్ ఇస్ మోర్ యూటిలిటీ ఫర్ యూ ఇది ఉందండి ఇదేంటిది ఈ బోర్డు పైన రాసే మార్కెట్ దీనివల్ల ఎవరికి ఎక్కువ యూటిలిటీ నాకు ఎక్కువ యూటిలిటీ ఓకే పెన్ను వల్ల ఎవరికి ఎక్కువ యూటిలిటీ మీకు ఎక్కువ యూటిలిటీ ఎందుకంటే పెన్ను తీసుకొని ఏదో పని చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టుకుని మీరు ఏం చేస్తారు ఊరికే గీత్తేం రాదు కాబట్టి దీనివల్ల నాకు ఇక్కడ ఏమో రాస్తుంటే నాకు యూటిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ద సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ కమోడిటీ ఇస్ కాల్ ఎస్ యూటిలిటీ అంటాం ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ యూ ఆల్ వాంట్ ఆర్ లైక్ డైరీ మిల్క్ హోమియోఫీ ఇన్ ద క్లాస్ డైరీ లైక్ డైరీ మిల్క్ హోమియోఫీ ఇన్ ద క్లాస్ లైక్ డైరీ మిల్క్ ఓకే లైక్ అయితే చేతడము ఏదో చేయండి మొత్తానికి హోమియోఫీ ఇన్ ద క్లాస్ లైక్ డైరీ మిల్క్ ఓకే సో మీరందరికీ డైరీ మిల్క్ అంటే ఇష్టం కదా చాలా మందికి ఇష్టం కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం కాబట్టి ఏం చేశారు మీకు అందరికి ఒక డైరీ మిల్క్ ఇచ్చాను మేంబడి ఏం చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓపెన్ చేశారు మంచిగా తిన్నారు అబ్బా అని చెప్పేసి ఒక మంచి ఫీల్ ఇచ్చారు మీరు అవునా సో అది మంచిగా అలాగా మీ నోట్లో కరిగిపోతుంది ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అవునా ఫీలింగ్ రాగా నేనేం చేశాను మీ ముందుకు ఒకటి తెచ్చేసి ఓ దాని ఇట్లా పట్టుకొచ్చేసి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఒక ఫైవ్ బటన్స్ ఉన్నాయి నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తే ఫిఫ్త్ బటన్ వచ్చు లీస్ సాటిస్ఫాక్షన్ వస్తే ఫస్ట్ బటన్ వచ్చు ఓకే మధ్యలో వస్తే మధ్యలో వస్తాను మీరందరూ ఏం చేస్తారు సాటిస్ఫాక్షన్ అనిపించింది కాబట్టి ఫైవ్ ఫిఫ్త్ బటన్ వచ్చేసారు సో ఇక్కడ ఫైవ్ సాటిస్ఫాక్షన్

Fourth realmic note satisfaction. Fifth realmic negative satisfaction. Yes or no? Means what that is called as a marginal utility. So every additional unit when you are consuming, what is the level of satisfaction that you are getting? That is called as what? Marginal utility anthem. Got it? Okay. So this is a very very important concept in the microeconomics. Clear and Yes. Yes.

దేని యొక్క వాల్యూ తగి తగ్గిపోవడాన్ని మనము డిప్రిజియేషన్ అని చెప్పేసి అంటాం ఫినిష్డ్ గుడ్సా పూర్తయిన వస్తువులా క్యాపిటల్ గుడ్సా పెట్టుబడి వస్తువులా వర్కింగ్ ప్రోగ్రెస్సా పురోగతిలో ఉన్న పనులా ల్యాండ్ ఓకే దేని యొక్క విలువను కోల్పోవడాన్ని మనము డిప్రిజియేషన్ అంటాము తరుగుదల అని అంటామని మన ప్రశ్న అనమాట ఎస్ ఎస్ ఓకే థ్యాంక్ యూ అమ్మ రేణిక ఎస్ వి ఆర్ ఫ్రమ్ ఇండియా రైట్ మనమందరం ఇండియన్సే ఫస్ట్ ఎస్ వాట్ ఆన్సర్ సో ఏ అంటున్నారు బి అంటున్నారు ఓకే తరుగుదల దేనికి వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే డిప్రిజియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ద మిషనరీ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేసే క్రమంలో ఆ యొక్క మెషిన్ తన విలువను కోల్పోతే దాన్ని మనం తరుగుదల అంటాం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇఫ్ ద మెషినరీ లూజెస్ ఇట్స్ వాల్యూ ఇట్ ఇస్ కాల్ ఇస్ వాట్ సో మెషిన్ మెషిన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ గుడ్ మూలధన వస్తువులు పెట్టుబడి వస్తువులు సో మూలధన వస్తువులు యొక్క విలువ కోల్పోయినప్పుడు దాన్ని మనం ఏమంటాం తరుగుదల అంటాం వెన్ ద క్యాపిటల్ గుడ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ ఇస్ కాల్డ్ ఎస్ వాట్ డిప్రీసియేషన్ ఓకే సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఎస్ యా And uh, see, very very important. We have launched uh, special batches for AP and Telangana. We have got AP Telangana combo batch. Okay. We also have got for prelims also. We have got a combo batch. We have also got for Group One mains batch also. At the same time, we have got Group Two batch, Group Two mass, and SAPC also. We have got a separate course, and we are also giving Sanchwalam mass, and Group Four also for AP and Telangana. Okay. One more important thing is that uh, recently we have got SSC CHSL notification with 1600 plus vacancies. Okay. Now, we are launching a new batches for this SSC CHSL program. And remember that uh, this is available in English medium separately, only English. It is also available in the bilingual also. People who are comfortable with both English and Telugu, you can go for bilingual. People who are from states other than Telugu states, uh, you can go for only English medium. Okay. Nah? And we have got one more question. Question of the day is still pending. Don't worry. Okay. Just wait for a while. Okay. And uh, this special batch which includes both prelims and mains. Okay. Very, very important. Uh, you will have 16, 600 plus hours of teaching. You will have topic wise mock examination. You will have a result oriented strategy uh, approach and uh, detailed explanation will be there for each and every topic. So try to get into this program for CHSL so that you will be landing up in a secure job. And uh, this is uh, for uh, people preparing for SSC and uh, banking examination. So, on the left hand side, if you see that separate for bank, SSC, and RRB, separate batches. On the right hand side, if you see that we have got combo batches. And in between, if you see that we got ISET, defense, and RPO batch also. Okay. Any doubts you have got, you can get on to these numbers. Also, you have got numbers scrolling down. You can also coordinate those numbers. Okay, no? And coming to the question of the day. Okay. Yes, not completed. So, you have to do

yes the right answer is nothing but steady growth begins see very simple and you know flights okay flight take off in the flight took off when the flight takes off what happens uh, the flight is actually growing going like this means what uh, it is steadily it is uh, increasing its space. so in the economy also when you say economy is in a take off stage means what uh, the growth of the economy

labor intensive economies. Okay? Where do you go for capital intensive techniques? That is the question of the day. Okay? So, I want everyone of you to answer this kind of uh, question. In the next class, I will be coming with answer for this question. Okay? At the same time, uh, say whatever the concept that we have discussed, if you got any doubt go again back through the video, because this is a YouTube video available everyone for everyone of you. Go through that, get clarity. Any doubts, you can ask in the chat window. Even after some time, also. You see, when you ask something in the live chat, uh, that is not be visible at a point of time. But in normal comments, if you ask, I will try to answer your questions also. I will be checking your comments also so that I will also reply to your comments. You would have seen most of you asked questions, I started replying back to you also, right? And uh, at the same time, as I said, if you have enjoyed this uh, class today, put one thumbs up, like the video. And at the same time, uh, share the video with your friends. Okay. And if you want to get notification, press the bell icon. At the same time, if you're new to this platform, try to subscribe to this uh, channel Logic's app so that you will get a lot of content here. Right. So, any doubts? Next class, most probably it'll be tomorrow, Nikhil. Okay. Mostly it'll be tomorrow. Yeah. Thank you, citizen. Thank you. Any doubts today? You're most welcome to ask me. Yeah.